కర్నూలు నగరంలో 9 రోజుల పాటు పూజలందుకున్న బొజ్జ గణపతుల నిమజ్జనం కోలాహలంగా సాగింది. వేలాది వినాయకులు గంగమ్మ ఒడికి చేరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చేపట్టిన పటిష్ట బందోబస్తుతో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. కర్నూలులో వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన గణనాథులు గంగమ్మ చెంతకు చేరారు. నగరంలో ఈ ఏడాది 2000 పైగా వినాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటికి 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం ఆదివారం నిమజ్జనం చేశారు. తొలుత పాత నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడి ఊరేగింపు ప్రారంభమైంది. మంత్రి టీజీ భరత్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాణసంచా మోతల నడుమ శోభాయాత్ర జరిగింది. ఓల్డ్ సిటీలోని మిగిలిన వినాయకులు రాంబొట్ల గణపయ్యను అనుసరించాయి. నగరవాసులు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా పార్వతీ తనయుణ్ణి గంగమ్మ చెంతకు తరలించారు. కల్లూరు నుంచి 2 శోభాయాత్ర, బళ్ళారి చౌరస్తా నుంచి 3, వెంకటరమణ కారణి నుంచి 4 శోభాయాత్ర నిర్వహించారు. అన్ని దారులు కేసీ కెనాల్ వైపే అన్నట్లుగా సాగాయి. వినాయక ఘాట్కు విగ్రహాలన్నీ చేరాయి. కర్నూలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పరిపాలనా గణపతిని మొదట నిమజ్జనం చేశారు. అనంతరం మిగిలిన విగ్రహాలన్నింటినీ ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేర్చారు. కేసీ కెనాల్ వద్ద 1700 మంది పోలీసుల బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనోత్సవం జరిగింది. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన ఉన్నతాధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేశారు.